ఇంకో అమ్మాయిని రూమ్ లోకి పిలిపించుకుంటున్నావా? మధురమే ఈ క్షణమే. ఒక డీసెంట్ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేస్తే అంటే పాజిటివ్. నేను ఒక అమ్మాయిని రూమ్ లోకి పిలిపించుకున్నా ఈ రోజు అంట. అమ్మాయిని రూమ్ లోకి పిలిపించుకుంటే ఎట్లుంటదో చూద్దాం. మళ్ళా అదే అన్నమాట. ఇక ఫోన్ చేస్తా అన్న. నా బిల్లి బిత్రి ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఇక. వావ్, బిల్లి బిత్రి ఫ్రెండ్ కాలింగ్. కిల్లుం 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 కిల్లుమ్. రింగ్ రింగ్ అవుతుంది. కిల్లుం కిల్లుం. హలో, బిల్లి బిత్రి అంటే నేనే కదరే, అందుకే ఎత్తినా. ఓకే బాయ్. కిల్లుం కిల్లుం. అమ్మో, ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా, ఫోన్ రింగ్ కాకపోతే చైన్ అవుతుందా? అమ్మో ఫైమా. హలో ఫైమా. ఎడనవే, మా ఇంట్లో ఉన్నానే. మీ ఇంట్లో ఏం చేస్తున్నావే? ఈ రోజు నైట్ దావత్ కదా, ఏం చేస్తున్నారు? నేను మా నాన్నగారు మా అమ్మ కేక్ కట్ చేసుకుంటామే. ఆడేం కోస్తా వీడికి రా, ఇద్దరం కలిసి కోసుకుందాం. ఏంటి కేకే కేకే? అమ్మో, మా నాన్నగారు 9 గంటలకే పడుకోమన్నారు, నేను రానే. మా నాన్నగారు మాత్రం 9 గంటలకు రోడ్ల మీద తిరుగుమన్నాడే, హౌలేదానా? మా హాస్టల్ గోడ దుంకి మా ఓనర్ గారికి కనిపించకుండా నువ్వు రా. సరేనే. చీ ఫైమా, కసలే కోపం పోకుంటే తిడుతుంది అది. చీ, మీ మమ్మీ డాడీ రాత్రికి కేక్ కటింగ్ కదని. అవునా కానీ ఫ్రెండ్ కదా. అమ్మా, రాత్రి 9 గంటల కేక్ కటింగ్ తర్వాత నువ్వు నేను అమ్మ కలిసి గుడికి కూడా వెళ్తున్నాం, ఏడికి వెళ్ళేది లేదు. రాత్రి 9 గంటల కేక్ గుడికి వస్తున్నారే మీరు? గుడి వెనక నాసా మీ డింక చక డింక చక. రానా, మన వృత్తి గుడి గుడికి వెళ్ళేసి ఫస్ట్ తారీఖు అందరు వస్తారు కదా, ఆడ దస్తులు వేసుకోవాలి మన పని అది. అది వచ్చేటట్లేదే, మనం వేసుకుందాం దావత్. నేనైతే రూమ్ కి ఒక మాస్ పోరగాన్ని పిలిపించుకుంటాను. బిల్లి బిత్తిడి పోయి డోర్ తీస్తా. ఏమైతుంది సంకల, పిసుకోపోతావనా పిసుకోపోతావనా? అంటే ఏం కాదు నాన్న, అది దగ్గు మందు, వాళ్ళిద్దరికి దగ్గులేసిందంట. నువ్వు ఏం అనుకోకు. కాన్పులా లేకపోతే బాటిల్ తీసుకొస్తా. తాగేటప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా, అందుకే షేక్ చేసిన. నేను చెప్పినాం కదా అది దగ్గుమందని, అందుకే షేక్ వెల్ చేసిండ్రు వాళ్ళు. ఇగో ఫైమా, నాకు ఒకటి, ఇగో ఏదేమైనా అట్లా మందు వేస్ట్ అయితే నాకు నచ్చదు, కింద పడ్డది ఫస్ట్ అదంతా నాకేసాయి. లేప్తిగో అది తీసుకొని గ్లాస్ తీసుకొని తాగండి మర్యాదగా. అట్లా కాదు, అందరం సరి సమానం పంచుకుందాం. అందరు వచ్చి నువ్వు ఇంత మమ్మల్ని ఏమైనా పిలిపించుకున్నావా నువ్వు రూమ్ కి? ఆమెనే పిలిపించుకున్నావా? నువ్వు అంటే అమ్మాయిలే పిలిపించుకుంటావు.
ఆడపిల్లలు కదా సంస్కారం పద్ధతి నేను చెయ్యస్తలే ఎందుకంటే ఇప్పుడు ఆ బండ ఈ బండ గోల్కొండ అని నాలుగు ఉన్నాయి గోల్కొండ అని నాలుగు ఉన్నాయి అందువలన నేను మ్యాన్ హ్యాండింగ్ నో ఫ్యామిలీ తోటి కేక్ కట్ చేసుకోవాలి మీరందరూ బయటికి పోరు లే ఫస్ట్ డీజే మాత్రమే ఏమంటావ్ భయమా దానికి 31 నాడు మంచి బట్టలు కొనిచ్చుగా సలికొడు కొనిచినా ఎందుకు సలికొడు కొనిచినా ఎందుకు డీజే పెడదాం డీజేనా పెట్టు నువ్వు మధ్యలో ఉండు పుల్కా పుల్కా ఈ స్టెప్ వేసిల్ అనుకో ట్రెండింగ్ ఫస్ట్ లో ఉంటారు మీరు ఆ అందుకే నువ్వు ఉంటున్నావు కదా స్టెప్ దల మొదల మో దల 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 మో దల మో దల మో దల మో దల నువ్వు వస్తావో రావో గాని దలము చిక్కి 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 మన్ననే డి జోడిల నన్ను డాన్స్ కంపోజింగ్ కి రమ్మన్నాడు డాన్స్ అది డాన్స్ కంపోజింగ్ కి కాదురా డాన్స్ కంపోజేయనికి కంపోజేయనికి ఏయ్ నిన్ను కేక్ కట్ చేసుకోవాల మీరు బెడి పండి నే అబ్బన్న నేను కట్ చేస్తారా నువ్వు కట్ చేసి తెట్టున దగ్గర నా షష్టి పూర్తికి నాయనమ్మ కట్ చేసినట్టు ఉంటది అదే అంత అంకుల్ మనం దోస్తులం కేక్ కట్ చేద్దాం హ్యాపీ బర్త్డే టు ఏ కాదే ఇక్కడనా హ్యాపీ సంక్రాంతి నీ యావ హ్యాపీ సంక్రాంతి కాదే 31st నైట్ 31st నైట్
భార్య పిల్లలు ఉండరారా వీళ్ళ వాళ్ళు ఊరికి వెళ్ళు. 31st నైట్ ఏ ఊరికి పోతారా? గుడ్ నైట్ అంకుల్. అనుకోరు మీ పొద్దున వచ్చి మీ సంగతి చెప్తా. వాళ్ళు పండుకుంటారన్నా ఈ ఓనర్ పోతాడు తెల్లారి వాళ్ళ ఇంటికి. కుక్కలు మనవడా కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయి. ఈ కుక్క కాలవడ ఖాళీ మంత బిల్లపిచ్చి ఇప్పుడే పోతా అంటున్నావేంది? అమ్మో నేనా మా నాన్నగారు తిడతారే. అబ్బా ప్లీజ్ మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు. మా నాన్నగారు 9 గంటలకి పడుకోమన్నారు. ఎప్పుడైనా ఆడపిల్ల అయినా ఏదైనా గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. గాడిద అని ఇప్పుడు మీ పేరు ఎందుకు చెప్పుకుంటుంది? నా పేరు కాదు, మెంటల్ దానా, మెంటల్ దానా. నేనే గాడిద, నేనే అది. ఇగో ఏదో కిందకో మీదకో బతిమలాడుతున్నావు కాబట్టి ఉండనిస్తాను.